Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. దేవినేని ఉమాకు సిఐడి నోటీసులు. అసలు ట్విస్ట్ ఇదే. ఆంధ్రప్రదేశ్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల మధ్య రాజకీయ వైరం తారాస్థాయికి చేరింది. తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా రెండు పార్టీలు ఢీ అంటే ఢీ అనే విధంగా విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చేసిన విమర్శలు వివాదాస్పదమయ్యాయి. తిరుపతి ఉప ఎన్నిక ప్రచారం సందర్భంగా ఈ నెల 7న తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మార్ఫింగ్ వీడియోను ప్లే చేశారంటూ ఆయనపై వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్కు చెందిన నాయకులు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన సిఐడి అధికారులు దేవినేని ఉమాకు నోటీసులు జారీ చేసింది. కృష్ణా జిల్లా విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని దేవినేని ఉమా నివాసానికి వెళ్లిన అధికారులు ఆయన ఇంటిలో లేకపోవడంతో ఇంటికి నోటీసులు అంటించారు. కర్నూలులోని సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి విచారణకు హాజరు కావాలని సిఐడి అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే నోటీసుల్లో పేర్కొన్న కొన్ని అంశాలు వివాదాస్పదంగా మారాయి. అధికారులు కర్నూలు రావాలని నోటీసుల్లో పేర్కొనడం చర్చనీయాంశమైంది. ప్రెస్ మీట్లో మార్ఫింగ్ చేసిన జగన్ వీడియోలు ప్రదర్శించారని ఉమాపై అభియోగాలు నమోదు చేశారు. ఈ మేరకు దేవినేని ఉమాపై సెక్షన్ 464, 465, 468, 479, 471, 505, 501, 520, 521 క్రింద కేసు నమోదు చేశారు. అలాగే మీడియా సమావేశంలో ప్రదర్శించిన వీడియోలను కూడా విచారణకు తీసుకురావాలని పేర్కొన్నారు. కాగా ఈ నెల 7న తిరుపతిలో ఓ ప్రెస్ మీట్ నిర్వహించిన దేవినేని ఉమామహేశ్వరరావు సీఎం జగన్కు సంబంధించిన ఓ వీడియోను ప్లే చేశారు. అదే వీడియోను ట్వీట్ చేశారు కూడా. అందులో ఏముందంటే, ఎవరైనా తిరుపతిలో వచ్చి ఉండండి అంటే ఎవరు రారు. ఏ వ్యక్తి కూడా ఒడిశాలో ఉండడానికో, బీహార్లో ఉండడానికో, తిరుపతిలో ఉండడానికో ఇష్టపడడు అంటూ గతంలో తిరుపతిని కించపరిచిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు తిరుపతి పార్లమెంట్లో ఓట్లు అడిగే నైతిక హక్కు ఎక్కడిది అని ఉంది. దీనిపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫ్యాక్ట్ చెక్ టీం దర్యాప్తు చేసి వాస్తవాలను వెల్లడించింది. గత 6 ఏళ్ల కాలంలో సీఎం జగన్ వివిధ సందర్భాలలో మాట్లాడిన వీడియోలను కట్ చేసి వాటిని మార్ఫింగ్ చేసి ప్లే చేసినట్లు నిర్ధారించారు. ఉమా ప్లే చేసిన వీడియోలు 2014 ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన సందర్భంలో, 2019 ఢిల్లీ పర్యటన సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడిన వీడియోలను సేకరించి వాటిని మార్ఫింగ్ చేసినట్లు నిర్ధారించారు.